हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू माय चैनल. वीडियो लो मनम नेल्लूर लोने वन ऑफ द बेस्ट 1 ग्राम गोल्ड ज्वेलरी शोरूम को वच्चामु. इदि वच्चेसी सुरेखा चॉइस. माकुंटा लेवट एरिया लो अंडर ब्रिज दग्गर उंडिंदी. यूनिक कलेक्शंस कावाली अंड मन दग्गर उन्न ऐटम इंकोकल दग्गर उंडकूडदु अंड चाला मंची रीजनबल प्राइसेस लो कावाली अंटे కంపల్సరీ ఒకసారి షాప్ని విజిట్ చేయండి. నేనైతే నా ఫ్రెండ్ ఒకళ్ళు సజెస్ట్ చేస్తే వచ్చాను. ఫస్ట్ అయితే అసలు అంత ఎక్స్పెక్టేషన్స్తో రాలేదండి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా యునిక్ కలెక్షన్ ఉన్నాయి. అండ్ వీళ్ళు లైక్ ఏమంటారు, కస్టమైజేషన్ కూడా చేస్తారంట బీడ్స్తో వీటితోని. ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హారం అండి, మ్యాట్ ఫినిష్లో వచ్చింది. గుట్ట పూసలు టైప్లో మ్యాంగో డిజైన్ వచ్చింది. చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట ఇది వేసుకుంటే. మ్యాక్సిమం అన్ని టైప్స్ ఆఫ్ ట్రెడిషనల్ అటైర్స్కి ఇది బాగా సెట్ అయిపోతుంది. నేను అన్నీ కూడా చాలా సింపుల్గా చూపించేస్తాను. మ్యాక్సిమం అన్ని జ్యువెలరీస్కి కూడా ప్రైస్ ట్యాగ్స్ చూపిస్తాను, సో దట్ మీకు ప్రైజెస్ మళ్ళీ చెప్పాల్సిన పని ఉండదు కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినీ నెక్లెస్ అనమాట. సీజర్స్ వచ్చింది అండ్ పక్కన కాసు వచ్చినాయి అండ్ గ్రీన్ పింక్ ఏమంటారు స్టోన్స్ వచ్చినాయి. చాలా సింపుల్గా ఉండింది అండ్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది కూడా ట్రెడిషనల్ అటైర్స్కి బాగా సెట్ అవుతుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. అండ్ ఈ స్టోర్లో నాకు మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి ఈ విక్టోరియన్ హారం అండి. గుట్టబూసలు, విక్టోరియన్ అండ్ అలానే బాలాజీ, ఈ మూడు కలిపిన కాంబో సూపర్ సూపర్ ఉండింది. మనం మ్యాక్సిమం ఎక్కడ చూసినా కృష్ణుడు లక్ష్మీదేవి ఇలా చూస్తున్నాం కాబట్టి ఇది చాలా యూనిక్గా అనిపించింది. బాలాజీ వచ్చారనమాట దీనిపైన, మొత్తం గ్రీన్ స్టోన్స్తో వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ షర్ట్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మీరు చూస్తుంటే ఇవి పెట్టుకున్నప్పుడు నా ఫేస్ చంద్రముఖి మూవీలో చంద్రముఖిలా, ఇది నాది అన్నట్టు వెలిగిపోతుంది. అండ్ ఇది కుందన్స్ అండి. కుందన్స్ పర్ల్స్ అండ్ అలానే క్యారెట్ బీడ్స్ అంటారు కిందన గ్రీన్ కలర్ బీడ్స్, వాటిని వాటర్ మెలన్ బీడ్స్ కూడా అంటారు. మంచి చాన్బలి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. గ్రాండ్ ఫంక్షన్స్కి సూపర్ సూపర్ సెట్ అవుతాయి అన్నమాట ఇవి. లైక్ మనం హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వేసుకోవచ్చు అండ్ రిసెప్షన్స్కి వేసుకోవచ్చు. ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ ఫ్లోరల్ వన్ వచ్చేసి సూపర్ అనిపించింది నాకు, మ్యాట్ ఫినిష్ది, బట్ నేను అది పెట్టుకొని చూడలేదు. వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ అదే పెట్టుకుందాం అనుకున్నాను, ఇంకా మిగతా ఐటమ్స్ చూసేసరికి అది పెట్టుకోవడం మర్చిపోయాను. ఇది నెక్కిషి వర్క్లోనే ఇయర్ రింగ్స్ చాలా యూనిక్గా అనిపించినాయి. బుట్టలు వచ్చినాయి, బుట్టలు కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. అండ్ మధ్యలో లక్ష్మీదేవి వచ్చి జాడవ కుందన్స్ అంటారు కదా, సో అలా గ్రీన్ పింక్ వాటితో అవి వచ్చినాయి. ఇది కూడా చాలా యూనిక్, ఇంకా గోల్డ్కి రిప్లికా అసలు అనే తెలియట్లేదు, ఒరిజినల్ గోల్డ్లా అనిపించింది. నెక్స్ట్ వన్ ఈ లోటస్ హారం అండి. ఈ మధ్యన మంచి ట్రెండింగ్లో ఉండింది యూట్యూబ్లో, గుట్ట పూసలు విత్ లోటస్ హారం. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కిందన డాలర్ హైలైట్ అనమాట, దానికి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా అందులోనే ఇంకొక టైప్ రైస్ పర్ల్స్ అంటారు కదా, ఆ టైప్లో వచ్చినాయి పర్ల్స్ అండ్ లక్ష్మీదేవి. ఇది ఎక్కువగా ఈ మధ్యన గోల్డ్లో చూస్తున్నాం. అండ్ ఇది మెహందీ ఫినిషింగ్ అంటారంట దీన్ని, అంటే కొంచెం కలర్ వేరేలా వచ్చింది అనమాట. మెహందీ పాలిష్ విత్ అన్కట్స్ వస్తాయి, ఇవే అన్కట్స్ వస్తాయి, చుట్టూ గుట్టు పూసలు వస్తాయి, కింద వచ్చి బ్లాక్ గ్రీన్ కలర్. ఇది కలర్ కావాలన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది పెట్టేస్తే ఇంకా బాగుండేది, బట్ అక్కడ సౌండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలా వెరైటీస్ ఉన్నాయండి, నేను చాలా తక్కువ చూపించినట్టు అనమాట మీకు. ఇది వచ్చేసి రాంపర్వర్ అంటారు కదా అది, ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సెట్ నాకు అక్కడ ఉన్న వాటిలో బాగా నచ్చింది. 2 లేయర్స్ వచ్చింది అండ్ ఆ సైడ్స్న డాలర్స్ ఎంత బాగున్నాయో తెలుసా, కృష్ణుడు ఉన్నారు. ఇలాంటి సెట్ పెట్టుకుంటే ఇంకొంచెం ఏజ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది, అంత క్యూట్ ఉండింది. ఇది వచ్చేసి చోకర్ అండి. ఇదైతే ప్యూర్లీ బ్రైడల్ చోకర్ అనమాట, సూపర్ ఉండింది. లైక్ ఇంకా గోల్డ్ లాగే ఉండింది. నేను ఈ మధ్యన గోల్డ్ వీడియోస్ ఎక్కువ చేశాను కదా, సో ఇలాంటివే చూశాను అక్కడ, అంత బాగుండింది. మెయిన్లీ మనకి ఇవన్నీ రెంటల్కి ఇస్తారు, వన్ టైం యూజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా రెంట్కి తీసుకోవచ్చు. బ్రైడ్స్ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద సెట్స్ ఒక్కసారి మాత్రమే పెట్టుకుంటారు, అలాంటివి కొనేసి ఇంట్లో పెట్టుకునే బదులు ఇలా రెంట్కి తీసేసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హారం, ఇది మెహందీ పాలిష్తో వచ్చింది. మనకి బేసిక్గా బొట్టు మాల అంటే సర్కిల్స్లో వస్తుంది కదా, ఇది డ్రాప్ షేప్ వచ్చింది. మెయిన్లీ ఈ జడావ్ కుందన్స్ అంటారు కదా, ఇవి నేను చాలా స్టోర్స్లో అడిగానండి, బట్ ఎక్కడ కూడా దొరకలేదు. ఈ షాప్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ట్రెండ్కి తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నారు. ఈ కాసుల పేరు కూడా చాలా యూనిక్గా అనిపించింది, దీన్ని మనం 2 in 1 యూజ్ చేయొచ్చు. కాసుల పేర్లో పెట్టుకోవచ్చు, ఇలా వడ్డానంలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఈ పేస్టల్ కలర్స్వి, ఇది గోల్డ్కి రిప్లికా అండి, నేను సేమ్ గోల్డ్లో కూడా చూసాను. ఇది వచ్చి జీజే పాలిష్, ఇది ఇప్పుడు
జీజే పాలిష్ అంటే గంగా జమున డైమండ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఓకే. బీడ్స్ ఇవి మేము కొత్తగా ఉండాలని కొంచెం డిఫరెంట్ గా పర్పుల్ బీడ్స్ ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా పర్పుల్ కలర్. ఇయర్ రింగ్స్ ఇవి త్రీ వే గా వస్తాయి. డిటాచబుల్ అనమాట. ఈ జుంకీస్ని మనం 2-in-1 యూజ్ చేయొచ్చండి. కావాలి అంటే ఇంత మొత్తం పెద్దగా పెట్టుకోవచ్చు, లేదు అంటే బుట్టలు తీసేసి ఇంత క్యూట్ ఇయర్ రింగ్స్ అయిపోయినాయి కదా ఇవి, సో ఇలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఇందాక మనం పర్పుల్ బీడ్స్ చూసాం కదా, ఇవి గ్రీన్ బీడ్స్ అండ్ పింక్. అండ్ ఆ బీడ్స్ మనకు కావాల్సినవి కస్టమైజ్ కూడా చేస్తారు. ఇందులో హారాలు, చోకర్స్, ఇలా మనకి ఏం కావాలంటే అవి ఉన్నాయి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, నేను వెళ్ళిన టైంకి కరెక్ట్గా వాళ్ళ యానివర్సరీ సేల్ అనేది స్టార్ట్ అవుతుందంట. అంటే వాళ్ళు లక్కీ డిప్స్లో వాళ్ళ కస్టమర్స్కి ఏమంటారు సిల్వర్ కాయిన్స్ అనేవి గిఫ్ట్గా ఇస్తున్నారు. అది కూడా నాకు భలే అనిపించింది. మనం ఇలాంటివన్నీ గోల్డ్ షాప్స్లోనే చూస్తాము, అలాంటిది ఇలా ఇమిటేషన్ షాప్స్లో ఇలాగా లక్కీ డిప్స్ తీయడము అండ్ కస్టమర్స్కి సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్ చేయడము ఇలాంటివన్నీ చాలా బాగా అనిపించినాయి నాకు. వాళ్ళ స్టాండర్డ్స్ కూడా అంతే బాగున్నాయి, క్వాలిటీ వైజ్ అంతా బాగున్నాయి. హిప్ బెల్ట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇలా మనకి స్టిఫ్గా ఉండేవి ఉన్నాయి, లేదంటే బెల్ట్ మోడల్ కూడా ఉన్నాయి. ఇది సీజర్స్ అండి, చాలా బాగుండింది. అసలు ఇలా కాదు కానీ పెట్టుకుంటే ఇంకా బాగుంది, చాలా యూనిక్గా ఉండింది ఇది. ఇక్కడ చూపిస్తున్న ఏ జ్యువెలరీకి కూడా కెమెరా 1% కూడా జస్టిస్ చేయట్లేదు, బయటని చూస్తే ఇంకా బాగున్నాయి. హెవీ హిప్ బెల్ట్సే కాదండి, ఇలా సింపుల్ హిప్ బెల్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఒక సెట్ చూపిస్తున్నాను, ఇది నా మోస్ట్ ఫేవరెట్ అంటాను. ఎందుకు అంటే ఇలాంటి సెట్ నేను గోల్డ్లో చూశాను ఒకళ్ళు వేసుకోవడం, అప్పటి నుంచి నాకు అలాంటివి తీసుకోవాలని ఉంది. డాలర్ వేర్ అనుకోండి, బట్ చాలా ఇమిటేషన్ షాప్లో అడిగాను, లేదంటే సిల్వర్లోనే చేయించుకుందామని చూశాను, బట్ ఇక్కడ నాకు డైరెక్ట్ అలాంటిదే దొరికిందనమాట. ఇలా హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా దొరుకుతున్నాయి ఇక్కడ. హెయిర్కి యూజ్ చేసే క్లచ్చెస్ నుంచి ఇంకా ఏమంటారు చిన్న చిన్న జ్యువెలరీస్ ఉంటాయి కదా హెయిర్కి, అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇలాంటి వంకీలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా హెవీ వంకీలు ఉన్నాయి. ఇవి కావాలంటే మనం రెంట్కి కూడా తీసేసుకుని పెట్టుకోవచ్చు. ఈ చోకర్ కూడా చాలా యూనిక్గా అనిపించింది, జడ ఒక ఉందన్స్తో వచ్చింది. అండ్ జడ ఒక బ్రైడ్కి ఇలా మంచి జడ ఉంటే అంతకన్నా లుక్ ఏముంటుంది చెప్పండి. ఇది కూడా మంచి కుందన్స్తో వచ్చింది అండ్ చాలా క్వాలిటీ ఉండింది. నేను ఇప్పటివరకు చూసిన జడల్లో ఇంత క్వాలిటీవి అండ్ ఇంత రిచ్ లుక్ వచ్చేవి గోల్డ్ లాంటివి నేను ఎక్కడ చూడలేదు, బాగా అనిపించినాయి. అండ్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు బీడ్స్ని మనకి కస్టమైజ్ కూడా చేస్తారు, ఇది ఎవరికి కస్టమర్కి కస్టమైజ్ చేసిందంట. సో నేను పెట్టుకుని చూపించేస్తున్నాను, మీరు చూస్తున్నారా ప్రతిదీ కూడా నేను పెట్టుకునే చూస్తున్నాను. నాకు అదొక అలవాటు, పెట్టుకుంటేనే కానీ ఆ సాటిస్ఫై ఉండదు, నేను డైరెక్ట్గా చూసి ఎప్పుడు కొనను, పెట్టుకుని తీసుకుంటా. ఈవెన్ గోల్డ్లో నేను ఒకటి కొనాలన్నా సరే ముందు నేను 1 gram ట్రై చేస్తానమాట దాన్ని. ఓకే, 2-3 పెట్టుకున్నాక నాకు ఇది వర్త్, నేను చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ చేయగలను అంటే అప్పుడు నేను గోల్డ్లో తీసుకుంటాను. ఇది బీడ్స్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించినవి. వీటిని ఏదో పేరు కూడా చెప్పారండి బాబు, ఇన్ని ఐటమ్స్ చూడడం వల్ల వాటి పేర్లు కూడా మర్చిపోయాను. అండ్ ఈ నెక్సెట్ చాలా ట్రెండీగా అనిపించింది. మగ్గం జడలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. అండ్ ప్యాకింగ్స్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉన్నాయి, ఇంటి దగ్గర తీసుకొచ్చి మనం వాటిని అలానే ప్యాక్ చేసుకోవచ్చు, మరి వేరే డబ్బాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ జడ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాంగిల్స్ విషయానికి వస్తే అసలు ఇవి రోల్డా గోల్డా అనేది ఎవరికి తెలియదు, అంత మంచి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది, నేను చాలామంది బ్యాంగిల్స్ వేసుకోవడం చూసి అవన్నీ గోల్డ్ అనుకుంటున్నాను, బట్ ఇవి రోల్డా గోల్డా అనేది అస్సలు తెలియట్లేదు. గోల్డ్లో ఏం మోడల్స్ దొరుకుతున్నాయో అవే ఇక్కడ మనకి 1 gram దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ చాలా రిచ్గా ఉన్నాయి అండ్ చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం నాకు బ్యాంగిల్స్ కోసం అంత ఐడియా ఉండదు, ఎందుకంటే నేను చాలా తక్కువగా బ్యాంగిల్స్ యూజ్ చేస్తాను, బట్ ఈ బ్యాంగిల్స్కి నేను ఫిదా అయిపోయాను. ఈ ఒక్క నెక్సెట్ కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది, అది థ్రెడ్లా వచ్చింది, థ్రెడ్ కాదండి నెక్లెస్, థ్రెడ్ షేప్లో వచ్చింది అనమాట, చూడడానికి థ్రెడ్లాగా అనిపిస్తుంది. అండ్ ఈ కంటే, ఈ జడా కండెన్స్లో ఈ పిచ్చుకల కంటే చాలా ఫేమస్ అయింది కదా, సో ట్రెండింగ్లో ఉన్న అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ చాలా మంచి కొరియన్ ఇయర్ రింగ్స్ అని ట్రెండీ ఇయర్ రింగ్స్ అని అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి, బట్ నేను అవేమీ చూపించలేదు. అవన్నీ చూపిస్తే ఈ వీడియో దగ్గర దగ్గర ఒక 30-40 minutes పైన వస్తుంది అనమాట. సో వాళ్ళ కింద ఏమంటారు కస్టమైజ్ చేయడానికి కూడా అరేంజ్ చేసుకున్నారు అన్ని. ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత యూనిక్గా ఉన్నాయో, లైక్ బుట్టలులా ఉన్నాయి. అండ్ మనకి వెస్ట్రన్ డ్రెస్సెస్కి, లైక్ వెస్ట్రన్ అంటే మరి జీన్స్ కాదు, మామూలుగా మంచి ట్రెండీ డ్రెస్సెస్కి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి జడా కుందన్స్లోనే బుట్టలు, ఇలాంటివి ఒకటి పెట్టుకుంటే చాలు, ఇంకా మెడలో నెక్లెస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కంటే, కంటేలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చెప్తున్నాను కదా, నేను అన్నీ కూడా 1-1 item అండ్ పిక్కీగా కొన్ని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రంచీస్ ఉన్నాయి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సో వాట్ నాట్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు చూపిస్తున్న సెట్ అయితే
బ్రైడ్స్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, అంత బాగుండింది, అంత గ్రాండ్గా ఉండింది. 4 లేయర్స్ వచ్చినాయి, పింక్ వచ్చింది, అవన్నీ మనకి స్టోన్స్ కస్టమైజ్ చేస్తారు. అండ్ ఇది కూడా అందులోనే కొంచెం యూనిక్గా అనిపించింది, డాలర్ అది. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. ఇవి ఎలిఫెంట్స్ వచ్చినాయి చూసారా బ్యాంగిల్స్ మీద, అండ్ లాంగ్ ఫ్రాక్స్కి వాటికి సెట్ అయ్యే లాంటి జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సింపుల్గా అండ్ కొంచెం మంచి పేస్టల్ షేడ్స్ అండ్ కొంచెం యూనిక్ డిజైన్స్ కావాలి అంటే ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. మనం లాంగ్ ఫ్రాక్స్ వేసుకునేలాగా, లాంగ్ డ్రెస్సెస్కి వేసుకునేలాగా, అండ్ బ్లాక్ బీట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా తనే కస్టమైజ్ చేస్తారంట, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి బ్లాక్ బీట్స్ అయితే. ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ చూసారా షైన్ ఎంత ఉండిందో. అండ్ ఇయర్ రింగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, మీనాకరి ఇయర్ రింగ్స్ ఏవో అంటారు కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా. ఇవి వచ్చేసి కొరియన్ ఇయర్ రింగ్స్ అంట, లైక్ చాలా ట్రెండీగా ఉన్నాయి, లైక్ వెస్ట్రన్ వేర్కి, జీన్స్కి, వీటికి సెట్ అయ్యేలా ఉన్నాయి. అండ్ డాలర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, డాలర్స్ విత్ ఇయర్ రింగ్స్ ఇలా సెట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో నేను విక్టోరియన్ డాలర్స్ కూడా చూసా. ఈ విక్టోరియన్ జ్యువెలరీ కూడా ఈ మధ్యన చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో అందులో డాలర్ సెట్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇంకొక విషయము, వీళ్ళు హోల్సేల్లో కూడా ఇస్తారంట, సో ఎస్ ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా హోల్సేల్లో కావాలి అనుకున్నా ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ లాస్ట్లో వచ్చేటప్పుడు ఈ జ్యువెలరీ చూసానండి, మనకుని పెట్టుండింది హారం, సూపర్ ఉండింది, బొట్టు మాల అనమాట. బట్ దీని మీద ఏ దేవుడి బొమ్మలు లేవు, చాలామందికి దేవుళ్ళు వద్దు అనుకున్న వాళ్ళు అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి వెస్ట్రన్ వేర్కి రిలేటెడ్, నాకు చూడగానే కొంచెం మినుగ్గా అనిపించి చూపిస్తుందని ఎవరికైనా యూజ్ అవుతుంది అని. వీటి పేర్లు కూడా నాకు ఐడియా లేదండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే, వీళ్ళ అడ్రస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.